నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా నాకు సమాధానం చెప్పలేక ముగ్గురు ఆడపిల్లల జీవితాన్ని ఆగం చేసిన పవన్ కళ్యాణ్కి నీ సపోర్ట్ ఏంట్రా ఆడవాళ్ళ స్థానంలో నీ అక్కో చెల్లో ఉన్నా కూడా నువ్వు ఇలాగే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తావా అని కామెంట్స్ చేస్తున్నారు ఆ ఆడవాళ్ళ స్థానంలో నాకున్న నీ అక్కున్నా ఎవడక్క ఉన్నా వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం చేశాడని చెప్పితే మనం యాక్షన్ తీసుకోవచ్చు కానీ చట్టబద్ధంగా డివోర్స్ తీసుకున్న తర్వాత ఎవడక్కైనా మనం చేసేది ఏం ఉండదు అయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ ద్రోహం చేశాడని ఫీల్ అవుతే సరే రండి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిద్దాం నిలదీద్దాం ఎందుకు ఆ ముగ్గురు ఆడవాళ్ళకు అన్యాయం చేశావని చొక్కా పట్టి అడుగుదాం అయితే నువ్వు నేను మాత్రమే వెళ్ళి పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే అది ఇల్లీగల్ అవుతుంది ఆయన పక్కనుండే నుండే గన్మెన్స్ మనల్ని పిట్టల్ని కాల్చినట్టు గాల్చి సో మనం ఇక్కడ లీగల్గా వెళ్ళాలి అంటే ఆ ముగ్గురు ఆడవాళ్ళతో ముందుగా మనం కంప్లైంట్ ఇవ్వాలి సో వాళ్ళు కంప్లైంట్ మనం ఇవ్వమని చెప్పగానే ఇవ్వరు అయినా సరే మనం వాళ్ళకు న్యాయం చేయాలి కాబట్టి అమ్మ రేనమ్మా మీరు నాకు అక్కలాంటి వాళ్ళమ్మా దుర్మార్గుడైన పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు ఆడవాళ్ళకు అన్యాయం చేశాడమ్మా సో మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి జస్టిస్ అడుగుదామమ్మా మీరు కంప్లైంట్ రాయండి అమ్మా అనండి అప్పుడు దేశాయ్ అండ్ మిగతా ఇద్దరు వాళ్ళు కంప్లైంట్ రాసి వస్తే అప్పుడు నువ్వు నేను అందరం కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పట్టి అడుగుదాం ఎందుకు వీళ్ళకి ఇలా అన్యాయం చేశావని నేను అప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం అనేసి మీకు సపోర్ట్ చేస్తాం మీకు నిజంగా మీకు పవన్ కళ్యాణ్ గారి భార్య మీద జాలి కరుణ దయ ఉండి ఆవిడని మీరు ఒక సొంత అక్కలాగో చెల్లెలాగో భావిస్తే మీరు చేయాల్సింది ఇది ఇక్కడ కామెంట్ కాదు మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా వినండి మనమందరం డిస్కవరీ ఛానల్ చూస్తాం అందులో ఒక పులి లేడీని వేటాడే విజువల్ చూస్తే ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడైనా ఆ లేడీ తప్పించుకోవాలనే ప్రేయర్ చేస్తాడు ఆ లేడీ తప్పించుకోగానే క్లాప్స్ కొట్టి టీవీ కట్టేసి కోడిని కోసుకొని చికెన్ బిర్యానీ చేసుకొని తినేస్తాం నిజానికి వీళ్ళకి ఆ లేడి మీద కానీ ఈ కోడి మీద కానీ జాలి అనేది ఉండదు ఆ పులి అంటే కోపం దాన్ని ఏమి పీకలేక ఇలా జాలి కరుణ దయ అని వాగుతుంటారు ఈ కథలో పులి తెలుసా పవన్ కళ్యాణ్ మీరు ఆయనని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా మూడు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళ జీవితాన్ని ఆగం చేశాడు అని అడ్డగోలుగా వాగుతుంటారు అడ్డగోలుగా చాలా పెద్ద శ్రీమంతుడు అవుతానమ్మా